తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అజ్మీర రేఖా షాన్ నాయక్ అన్నారు. నేడు ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నిండిన చిన్నారులకు ఇక్కడ అన్ని రకాల ఆట పోటీలపై శిక్షణ అందిస్తారని శిక్షణ పొందిన ప్రతి ఒక్కరు మంచి ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి అప్పుడు ఆయన పిఓ ఉన్న దగ్గర మేము చూసాము ఉట్నూరు ఇంద్రవెల్లిలో పిల్లలకి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ హెల్త్ని ఎలా కాపాడాలి. ఈరోజు తెలంగాణలో మరి కేవలం నిర్మల్ జిల్లాలోనే ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడము నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. దాంతోపాటు నేను కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తాను. మరి దీంట్లో పిల్లలు కూడా చాలా ఎంకరేజ్గా మరి వాళ్ళు హ్యాపీనెస్ చూస్తున్న ఫేస్లో అయితే హ్యాపీనెస్ కనిపిస్తుంది. మరి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీరు టీచర్స్, స్టాఫ్ ఖచ్చితంగా కలెక్టర్ గారికి చెప్పి ఎలాంటి కష్టం లేకుండా పిల్లల్ని చూడాలి, గేమ్స్ మంచిగా ఆడిపియాలి. మరి నాది ఒక రిక్వెస్ట్, ఇట్లా వాటర్ ఉంటే కష్టమవుతుంది, ఇక్కడ ఏదన్నా ఉండకుండా బ్లేడ్ బండి పెట్టేసి క్లీన్ చేయించండి వర్షం రాగకుండా. పిల్లలు ఆడుకోవడానికి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు సమ్మర్ ఉంది, ఆ లైమ్ జ్యూస్ ఏమన్నా పెడితే బాగుంటుంది మా ఖానాపూర్లో స్పెషల్గా. అలాంటిది మరి ఎవరన్నా దాతలు ముందుకొచ్చి మరి మన మున్సిపాల్ నుంచి కొంచెం లైమ్ జ్యూస్ పిల్లలకి ఇస్తే బాగుంటుంది. మరి దాంతోపాటే ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ ఏదైతే జూన్లో వస్తుందో అది నా తరఫున నేను డిక్లేర్ చేస్తాను. పిల్లలు మంచిగా ఆడాలి.